भवे च मयो भवे च नमः शिवाय च शिवतराय च कालाग्निरुद्राय नीलकण्ठाय मृत्युञ्जयाय महादेवाय नमः. ఉండి ఉపయుక్తమైనవి అవి శివశక్తులు. ఇప్పుడు అటువంటిది కాబట్టే మళ్ళీ కలిసిపోయినప్పుడు ఇక శివశక్తులని రెండు ఉండవు, శివా అయిపోతుంది. శివ పరమశివుడు, శివా అమ్మవారు. ఇంకా మళ్ళీ వేరు పేరు ఉండదు, ఆ పేరులో దీర్ఘం చేతనే ఇద్దరు కలిసిపోయి ఉండిపోతారంతే. అలా ఉంటేనే ఉపయుక్తము. ఇప్పుడు నేను శర్వ క్షితిస్వరూపుడైనటువంటి పరమశివుడు అన్నాను అనుకోండి, అమ్మవారు అందులో ఎక్కడుందండి అని ప్రత్యేకం పేరు ఉండదు. ఇహ శర్వాణి, శర్వుని భార్య శర్వాణి. పరమశివుడు భూమిగా ఉన్నాడు అన్నప్పుడు పరమశివుడు భూమిగా ఏం చేశాడో అదే అమ్మవారు. లేదు, ఇంకా మీకు బాగా అర్థమయ్యేట్టు చెప్పాలంటే కారు, కారు యొక్క పరిగెత్తగలిగిన శక్తి అమ్మవారిని శక్తిగా చెప్తాం కాబట్టి ఈ భూమి భూమిగా ఉందనుకోండి. ఈ భూమి ఉంటే ఏమిటి ప్రయోజనాలు? ఈ భూమి ఉంటే ఏవి ప్రయోజనాలు అని చెప్పబడతాయో అవన్నీ అమ్మవారు. ఇది ఋషి యొక్క దర్శనం, ఇది భారతీయ దర్శనము అని పిలుస్తారు. భారతీయ దృక్పథంలో ఏం చేస్తారంటే దీన్ని విజ్ఞాన శాస్త్రము చేత వేరు చేసి ఇలా ఈ శక్తి తనంత తాను ఉంది తప్ప దీనికి వెనక ఎవరో లేరని అనరు. ఉన్నాడు వాడు మాంసనేత్రం అనకు కనపడడు. అది ఋషి యొక్క దర్శనము. అందుకే భారతమాత అన్నారనుకోండి, ఏదో పెన్ను పట్టుకుని ఇలా గీస్తే వచ్చినది కాదు. వందే మాతరం, వందే మాతరం, సుజలాం సుఫలాం మలయజ శీతలాం సస్యశ్యామలాం, వందే మాతరం. అందుకని బంకిమ్చంద్ర చటర్జీ ఋషి అయ్యాడు. ఎందుచేత ఋషి అంటే వందే మాతరం భరతమాత, ఈ దేశమునందు అంతర్లీనముగా ఒక మాతృశక్తి ఉన్నది, ఆమె బిడ్డలం మనందరం భారతీయులం. ఆ తల్లి బిడ్డలమన్న భావన కలిపింది, అది ఋషి భావన. అది ఇంకా విస్తృతి పొందితే శంకర భగవత్పాదులు, మాతా చ పార్వతీ దేవీ పితా దేవో మహేశ్వర బాంధవా శివభక్తాశ్చ స్వదేశో భువనత్రయం. మూడు లోకములు మేమే, అన్నదమ్ములమే, అక్కచెల్లెళ్ళమే, పార్వతీ పరమేశ్వరులు మా తల్లిదండ్రులు. దేశభక్తి అన్న దగ్గరికి వచ్చేటప్పటికీ ఏ దేశమునందు నువ్వు ఉన్నావో ఆమె దేశమాత, భూమాత, గోమాత, లోకమాత, జనకమాత. అమ్మ శబ్దంతో సంకేతించి మనం బిడ్డలం. అమ్మ అన్నంత చేరిక ఇంకెవరి విషయంలో ఉండదు. కాబట్టి నాన్నగారి దగ్గరైనా కొంత పరిమితి భయం ఉంటాయేమో, అమ్మ దగ్గర ఆ మాట ఉండదు. అమ్మ అంటేనే నాభి సంబంధం, హృదయ సంబంధం. అటువంటి సంబంధం ఉంది కాబట్టి అమ్మా అని పిలిచారు. పిలిచి దేశాన్ని గౌరవించాడు బంకిమ్చంద్ర చటర్జీ. అలా భూమి అంటే భూమికి ఏ శక్తులున్నాయో ఆ శక్తుల్ని కేవలంగా ఏదో పదార్థ శక్తిగా మాత్రమే గుర్తించకుండా అవి పరదేవత యొక్క అనుగ్రహములు అని, ఈ మాంసనేత్రమునకు ఏవి కనపడతాయో అవి కాకుండా ఇంకా ఇంకా అసలు నేత్రమునకు కనపడనివి ఋషికి మాత్రమే భగవంతుని యొక్క అనుగ్రహము చేత సమాధి స్థితి యందు వినబడినవి మంత్రరూపంలో వేదంలో ఋషులిచ్చారు. అది తాత్విక దర్శనం. అంటే ఆ దర్శనం ఒక్క భారతదేశంలో ఋషులు మాత్రమే చేశారు. అందుకే ఋషికి ప్రత్యేకం తర్పణం ఈ దేశంలో. వాళ్ళు ఒకవేళ మనుష్య సంతతిగానే జన్మించినప్పటికీ ఆయన ఋషి, ఆయనకి తర్పణం ఉంటుంది. ఋషి తర్పణము అని చెప్పి ఋషికి తర్పణం ఇస్తారు. వ్యాస భగవానుడి పేరు చెప్పి ప్రారంభంలో తర్పణం ఇస్తారు. ఎందుకని అంటే ఋషి దార్శనికుడు. భగవంతుడు చెప్పిన మాటలు, వేదమంత్రాలు ఎవరు వ్రాయలేదు. ఆయన సమాధిలో ఉండగా ఆయనకి వినపడ్డాయి. ఋషికి ఎవరు విన్నాడో ఆయన ఏం చేశాడంటే శృతి, తన చెవితో స్వరంతో వినపడిన మంత్రాన్ని తన శిష్యుడికి చెప్పాడు. పరంపరాగతంగా పుస్తకం యొక్క ఆధారం అవసరం లేకుండా చెవిని ఆధారం చేసుకుని స్వరప్రోక్తంగా వేదమంత్రాలు ప్రమాణములుగా నిలబడ్డాయి. అందుకే ఏది ప్రమాణము? వేదమే ప్రమాణము. మొదటి ప్రమాణమేది? వేదమే, శృతి ప్రమాణము. అలా మనకి అందించినటువంటి ఋషి దార్శనికుడై పరీక్షా కేంద్రంలో దొరికేటటువంటి శక్తిని, మాంసనేత్రమునకు కనపడే శక్తిని మాత్రమే కాక భగవంతుని యొక్క అనుగ్రహం చేత తనకి దర్శనమైనటువంటిది, తనకి వినపడినటువంటి దాన్ని లోకమునకు ప్రకాశింపజేస్తాడు.
మీకు ఇంకా బాగా అర్థం కావాలంటే, ఒక విత్తనాన్ని తీసుకొచ్చి నేను గాలిలో దారం కట్టి వేలాడదీశాను అనుకోండి, వర్షం పడింది, సూర్యరశ్మి పడింది, అది మొలకలు ఎత్తుతుందా? మొలకలు ఎత్తదు. అదే విత్తనాన్ని మట్టిలో పెట్టాననుకోండి, చుక్క నీళ్లు పడ్డాయి, అంకురం వస్తుంది. అంటే ఇప్పుడు మీకు ఒక పరీక్ష చేత మట్టి తగిలితే తప్ప విత్తనము అంకురము కాదు. అది మాంసనేత్రమునకు బుద్ధికి ఒక పరీక్ష ద్వారా దొరికింది. అది దొరకడం కాదు, భగవదనుగ్రహము చేత మంత్రరూపంలో అనుగ్రహిస్తాడు. అది ఋషి యొక్క గొప్పతనం. దాన్ని అమ్మవారిగా శ్లోకం చేసి, అమ్మవారిగా మంత్రం చెప్పి, అమ్మవారిగా నమస్కరించి ఆ అనుగ్రహం ఎప్పుడూ క్షేమకరంగా ఉండేటట్టుగా చేసుకోవడం ఈ జాతి యొక్క గొప్పతనం. ప్రపంచ దేశాల్లో ఎన్నో చోట్ల పెద్ద పెద్ద భూకంపాలు, పెద్ద పెద్ద తుఫాన్లు, పెద్ద పెద్ద సునామీలు వచ్చినా ఈ దేశంలో ప్రకృతి వైపరీత్యాలు అంత స్థాయిలో రాకుండా అలా నిలబడింది. ఒకప్పుడు ఈ దేశానికి తాళం కప్ప అంటే ఏమిటో తెలియదు అంటే కారణం వేదాన్ని నమ్మడం, ఋషిప్రోక్తమైనటువంటి మంత్రములను నమ్మడం, ధర్మాన్ని నమ్మడం కారణం. లేకపోతే తాళం కప్ప లేని దేశంగా ఎలా మిగిలిపోయింది ఈ దేశం? అందుకే నేను మీతో ఇవాళ ఉదాహరణకి శర్వాణి అన్నాను. భూమి రూపంలో ఉంటుంది ఆవిడ, భూమి అందలి శక్తి రూపంలో ఉంటుంది పూని. భూమి అంటే మాంసనేత్రానికి కనపడుతుంది శివస్వరూపం. భూమిలోని శక్తి, ఈ మైక్ ఉంది, మైక్ కనపడుతుంది. నేను మాట్లాడిన మాటల్ని గట్టిగా శబ్దం పెంచి, స్థాయి పెంచి, చివర నిలబడిన వాళ్ళకి కూడా వినపడేటట్టుగా నా మాటని మార్చినటువంటి శక్తి ఇందులో ఉన్నది మీకు కనపడుతుందా? కనపడదు. అలా భూమి లోపల ఆ శక్తి ఏది అన్నది ఋషి కనిపెట్టి చెప్పాడు. ఎక్కడది ఋషికి? ఊహ కాదు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి మీరు. ఋషిది ఊహ కాదు, ఋషిది సమాధి యందు భగవద్వాక్యం ఆయనకి వినపడింది. అందుకే వేదమంత్రములు అంత పరమసత్యములయ్యాయి. వేదంలో ఏం చెప్పబడిందో విజ్ఞాన శాస్త్రవేత్తలందరూ ఒక స్థాయి దాటిన తర్వాత దాన్ని అంగీకరించారు. ఎందుకని అంటే భారతదేశం ఏ శక్తిని అంగీకరించి నమస్కరిస్తోందో అది ఉంది ఎక్కడో, అది మాకు కనపట్టలేదు కానీ దాని అనుగ్రహమే ఇదంతా అంటున్నారు. ఋషి అన్నాడు, భూమి వంక చూసి అశ్వక్రాంతే రథక్రాంతే విష్ణుక్రాంతే వసుంధరా అన్నాడు. వసుంధరా అని పిలిచాడు భూమిని. భూమికి ఎన్నో పేర్లున్నాయి. అసలు మొట్టమొదటి పేరే భూమి. భూమి అన్న పేరు దీనికి ఎందుకు వచ్చింది అంటే ఇది నీటిలోంచి పైకి తేలింది. ఆదివరాహమూర్తి తన దంస్త్రచేత పైకెత్తాడు అని కదు చెప్తాం. సృష్టి ప్రారంభంలో ఆకాశాద్వాయు వాయోరగ్ని, ఆకాశము నుండి వాయువు, వాయువు నుండి అగ్ని, అగ్ని నుండి మనకి నీరు, నీటి నుండి పృథివీ ఏర్పడ్డాయని. ఈ నీటిని కూడా ఒకప్పుడు పక్కకి తోసి ఈ భూమిని పైకెత్తి నిలబెట్టారు అని పరమేశ్వరుడు. అందుకే శంకర భగవత్పాదులు ఆ పైకెత్తినటువంటి శక్తి స్వరూపం కాబట్టి విష్ణుస్వరూపంతో పోల్చి మాట్లాడారు. అవిద్యానామంతస్తిమిరమిహిరో ద్వీపనగరి జడానాం చైతన్యస్తపకమకరంద శృతిజరి దరిద్రాణం చింతామణి గుణనికా జన్మ జలధౌ నిమగ్నానాం దంస్త్రా మురరిపు వరాహస్య భవతి అన్నారు. ఇప్పుడు ఆ భూమి గురించి మాట్లాడుతూ ఋషి అంటాడు వేదంలో, అశ్వక్రాంతే రథక్రాంతే విష్ణుక్రాంతే వసుంధరా. వసుంధరా భూమికి ఒక నామం, భూమి మొదటి నామం. ఎందుకని అంటే ఇది నీటి నుండి పుట్టింది కాబట్టి భూమి. ఇది వసుంధరా ఎందుకయింది? దీనికి ఆ పేరు ఎందుకు రావాలి వసుంధరా అని? అంటే భూమికి వసుమతి అని ఒక పేరు, వసుంధర అని ఒక పేరు. వసుమతి అన్న మాటకి ఏమిటంటే అర్థం, అసలు ప్రపంచంలో ఐశ్వర్యము అని నువ్వు ఏది పిలుస్తున్నావో అది ఎక్కడ నుండి రావాలి? దీని నుండే రావాలి. ఇది దీని నుండి కాకుండా వేరొక భూతము నుండి రాదు. ఐశ్వర్యము అంటే నీకు భోగం అనుభవించడానికి, సుఖం అనుభవించడానికి కారణములు ఏ ఉన్నాయో అది ఉన్న కారణం చేత నేను సంతోషంగా ఉన్నానండి, సుఖపడుతున్నానండి అని ఏవంటావో అవి ఏవైనా దీంట్లోంచే రావాలి. ఇది కాకుండా ఇంకొకటి లేదు అలా రావడానికి. ఉన్నవే పంచభూతాలు, పృథివాపస్ తేజో వాయుర ఆకాశాలు. ఈ ఐదిటిలో నీకు సుఖకారకములైనవన్నీ ఇందులోంచే వస్తాయి.
అసలు సుఖకారకం అవడానికి ముందే ఉండాలి, ఇదోటి ఉండాలా ఈ శరీరం? అమ్మయ్య చాలా హాయిగా ఉందండి, అదిగో నాకు ఆ పంకా గాలి తగులుతోంది అనాలంటే ఇదోటి ఉండాలా? ఇది ఉండాలంటే అన్నం కావాలా? అన్నం ఎక్కడి నుంచి వస్తుంది? భూమిలోంచి రావాలి. భూమి ఒకసారి పండి నా దగ్గర పండించే శక్తి అయిపోతుంది అనొచ్చా? అనకూడదు. అంటే భూమి యందు ఔషధీతత్వం ఉంటుంది. ఈ ఔషధీతత్వం ఉండి భూమిలో ఎప్పుడు ఎన్ని మార్లు వేసినా పంట పండుతూనే ఉండాలి. అలా ఉంటుంది కాబట్టి వసుమతి అసలు ఈ శరీరం ఉండడానికి కారణమైంది. మొదటి ఐశ్వర్యం ఇప్పుడు బాగుంది, నాకో ఇల్లు కావాలి. నాకో ఇల్లు కావాలంటే కలప ఎక్కడి నుంచి వస్తుంది? నాలుగు ఇటకలు కావాలంటే ఎక్కడి నుంచి వస్తాయి? సున్నం కావాలంటే ఎక్కడి నుంచి వస్తుంది? అన్నీ భూమిలోంచే రావాలి. నాకు ఒక కారు కావాలి, ఇనుము ఎక్కడి నుంచి వస్తుంది? నాకు పెట్రోల్ కావాలి, ఎక్కడి నుంచి వస్తుంది? భూమిలోంచే కావాలి. ఇవన్నీ ఒక ఎత్తు. ఈ భూమి అచల, ఇది కదిలిందనుకోండి ఐశ్వర్యాలన్నీ పోతాయి. అది ఇంకోటి ఏమీ చేయక్కర్లేదు. ఆవిడ కదిలిందనుకోండి అయిపోయిందంతే. కోట్ల మంది దీపపు పురుగులు పడిపోయినట్టు పడిపోతారు. అందుకని విష్ణు శక్తితో ఆమె స్థితిక శక్తిగా కదలకుండా ఉంటుంది. కదలడం ఎంత గొప్పదో కదలకుండా ఉండడం కూడా అనుగ్రహంలో అంతే గొప్పది. ఆవిడ కదిలితే కదిలి వాయువు అనుగ్రహిస్తుంది. వాయువు కదలకుండా ఎక్కడో ఉంటానందనుకోండి, నేను రాజమండ్రి గోదావరి రోడ్డునే ఉంటాను, మీ దగ్గర నేను రానందనుకోండి, మన అందరం ఎక్కడ ఉండాలి? రాజమండ్రి గోదావరి రోడ్డుకి వెళ్ళాలి. ఎంతమంది గోదావరి రోడ్డు నుంచి ఉంటాం? ఎంతమంది పడిపోతాం అప్పుడు? కాబట్టి వాయువు కదిలేట్టు చేసి బతికించింది, భూమి కదలకుండా చేసేట్టు చేసి బతికించింది. ఇది నీకు కనపడుతుందా? ఋషి దైవవాక్కుగా విన్నాడు. అది భారతీయ తత్వం, అది అమ్మవారంటే. ఇప్పుడు అమ్మవారు ఎక్కడ కనపడాలి? ఈ భూమి కదలకుండా ఉండడంలో నా బ్రతుకులో అమ్మవారుంది, నా కడుపులో ఆకలిలో అమ్మవారుంది, నా దాహంలో అమ్మవారుంది, నా మాటలో అమ్మవారుంది, నా చూపులో అమ్మవారుంది, నా కదలికలలో అమ్మవారుంది, నా సమాధిలో అంటే నేను కదలకుండా కూర్చున్న ధ్యానస్థితిలో అమ్మవారుంది. అమ్మవారు కానిది ఏది ఉంది ఇప్పుడు? ఆవిడ అనుగ్రహం సత్వగుణం వైపుకి వెళ్ళకపోతే ఈ కదలికలన్నీ తప్పుడు మార్గంలోకి వెళ్ళిపోతాయి. నువ్వు పాడవుతావు, పది మంది పాడవుతావు, అశాంతికి కారణమవుతాడు. ఇది అమ్మా నాకిచ్చిన శక్తులు సక్రమ మార్గంలో పెట్టు. ఇందుకు అమ్మవారి ఆరాధనలు. ప్రకృతి నుండి జీవుడి వరకు ఆవిడే కదపాలి సక్రమంగా. ప్రకృతి విలయతాండవం చేసిందనుకోండి, ఉండవలసినట్టు ఉండకుండా మారిందనుకోండి ప్రకృతి, అదే విలయం. గాలి ప్రసన్నంగా కదిలిందనుకోండి, సుఖకారకం. వాయు ప్రాణ సుఖం వాయు. వాల్మీకి మహర్షి రామాయణం చేస్తూ అంటారు, అసలు ఉన్నాడు వాయువే. యావత్ పవనో నివసతి దేహే తావత్ పృచ్ఛతి కుశలంగేహే గతపతి వాయో దేహాపాయే భార్యాభిభ్యతి తస్మిన్ కాయే. ఊపిరి తీసి ఊపిరి విధులు పెడితే ఉన్నాడు ఉన్నాడంటారు, ఆ గాలి తీకపోతే వెళ్ళిపోయాడంటారు. ఆ గాలి చక్కగా మెల్లగా వీస్తే సుఖకారకం, ఆ గాలి విపరీతమైన వేగంతో వేస్తే ప్రభంజనం అంటే విరగొట్టేస్తుంది. ఏ దడ్డొచ్చిందో అవన్నీ విరిగి కింద పడిపోతాయి, చెట్లు విరిగిపోతాయి, పెద్ద పెద్ద దీపపు స్తంభాలు ఉరిగిపోతాయి, జనం ఎవరు రోడ్డు మీదకి నడవరు, ఇళ్ళు ఎగిరిపోతాయి, పెంకుటిళ్ళు కూలిపోతాయి. ఏమైంది? నష్టం జరిగింది. అదే మామూలుగా చక్కగా వీచింది గాలి, అందరూ సుఖంగా ఉన్నారు. ఇప్పుడు అది ఎంత వేగంతో ఉండాలో అలాగే ఉండాలి అంటే ఆ కదలికల వెనక ఉన్న శక్తి పట్ల నీకొక కృతజ్ఞత ఉండాలి. అది ఋషి వాక్యం. ఆ కృతజ్ఞత లేకుండా అనుభవిస్తానంటే ఆవిడకు ఒకనాడు కోపం వస్తుంది. వీడు కృతజ్ఞుడు, నా అనుమతి లేని నాడు వీడికి ఎన్నున్నా ఆపుకోలేడు, వస్తుందని తెలుసుకోగలడేమో. భూకంపం వస్తుంది అని తెలుసుకోగలవేమో, భూమి కంపించకుండా చేయగలవా? తుఫాన్ వస్తుందని తెలుసుకోగలవేమో, తుఫాన్ రాకుండా చేయగలవా? గాలి గంటకి 120 కిలోమీటర్ల వేగంతో వీస్తుందని తెలుసుకోగలవేమో, దీపపు స్తంభం ఒరగకుండా చూసుకోగలవా? విపరీతమైనటువంటి వర్షం కుండపోతగా కురుస్తుందని తెలుసుకోగలవేమో, వాన కుండపోతగా కురవకుండా ఆపగలవా? ఆపగలిగిన తల్లి ఒకత్తుంది, ఆమె కారుణ్యమూర్తి. ఆమె పట్ల కృతజ్ఞతతో ఉంటే చాలు, ఆవిడ ఉందని తెలిసి నమస్కరిస్తే చాలు. అందుకు ఈ దేశంలో అమ్మవారిని ఆరాధించడం వచ్చింది. అది అలా చేస్తే ఉంటుందా? అది మూర్ఖత్వం కాదు, అది ఋషివాక్యం. ఉన్నదటువంటి ఆదిశక్తి ఒకరు. కాబట్టి ఇప్పుడు సమస్త భోగములు ఇందులో ఉన్నాయి. బతుకు నుండి ఐశ్వర్యము నిలబడ్డం వరకు ఈమె యందే ఉన్నాయి సర్వాణి, భూమిలో ఉన్నాయి. అందుకని ఆమె వసుమతి వసుంధర. సమస్త ఐశ్వర్యము ఆమె యందున్నది.
ఐశ్వర్యమును ఆమె ధరించి ఉన్నది. కాబట్టి ఆవిడ అనుగ్రహిస్తే తీసిస్తుంది, ఆవిడ అనుగ్రహించకపోతే ఇవ్వదు. కలిగి ఉండడం వేరు, కలిగి ఉన్నది తనదిగా ఉండడం వేరు. నా దగ్గర ఉన్నవన్నీ నావి కావు. బ్యాంకులో ఒక ఆయన ఉద్యోగం చేస్తూ వెళ్ళి క్యాషియర్ పదవిలో కూర్చుని 10 లక్షలు తెచ్చి అక్కడ పెట్టాడు. అయ్యో పాపం ఆకలితో ఉన్నాడండి, చాలా మంచి ఆయన, భగవంతుణ్ణి నమ్ముకున్నాడు, ఇల్లు లేదు, 6 లక్షలు ఇచ్చి ఓ ఫ్లాట్ కొనుక్కోమంటానని చెప్పి పిలిచిచ్చేయగలడా? ఉన్నా ఆయనది కాదు, ఆయన ఇవ్వలేడు, ఆయన కొన్ని నియమాలకి లోబడి ఉన్నాడు. ఇస్తే ఎందుకు ఇచ్చాడో, ఎలా ఇచ్చాడో చెప్పాలి. ఆకరణ మిగిలిందెంతో చెప్పాలి. పుచ్చుకుంటే ఎందుకు పుచ్చుకున్నాడో చెప్పాలి. పుచ్చుకోకూడని రీతిలో పుచ్చుకోకూడదు, ఇవ్వకూడని రీతిలో ఇవ్వకూడదు, నియమాలకి లోబడి చెప్పాలి. భూమాత తనదిగా కలిగినది తాను ఇవ్వగలిగినది. తనదిగా కలిగినది తనకి కోపం వస్తే ఇవ్వడం కాదు, ఇచ్చినది కూడా పుచ్చుకోగలిగినది. అలా కాకుండా ఉండడానికి ఆవిడ పూజ, అందుకు ఆవిడ అనుగ్రహాన్ని అపేక్షించడం. కాబట్టి వసుమతి, వసుంధర, విశ్వంభర అవి ఆవిడ పేర్లు. విశ్వం అంటే ఏది కళ్ళకి కనపడుతోందో అది విశ్వం, ఏది కళ్ళకి కనపడదో వాడు విశ్వనాథుడు, వాడు విష్ణువు, ఆవిడ అమ్మవారు. కాబట్టి ఇప్పుడు ఆవిడే విశ్వంభర. ఈ జగత్తునంతటినీ ఎవరు భరిస్తున్నారు? ఇంతమందిని, ఇన్ని వాహనాలని. అందుకే ఆవిడికి గోత్ర అని ఒక పేరు. పర్వతముల చేత ఆచ్ఛాదింపబడుతుంది. అన్ని పర్వతాలని ఎవరు మోస్తున్నారు? ఆవిడే. అందుకని ఆవిడికి గోత్ర అని ఒక పేరు. ఆవిడికే క్షితి అని ఒక పేరు, అవని అని ఒక పేరు. అవని అంటే విష్ణువు యొక్క అంశ రాజుయందు ప్రవేశించి రాజు ద్వారా ధర్మం నిలబడేటట్టు చేస్తుంది. ధర్మము నిలబడేటట్టు చేసి పాపం పెరగకుండా చూసి ఆవిడికి ఎంతమంది ఉన్నా బరువు కాదు, పాపం పెరిగిపోతే బరువు. పాపము పెరగకుండా విష్ణువే రాజు రూపంలో వచ్చి పరిపాలన చేస్తుంటాడు. అందుకే నా విష్ణు పృథివీపతి, విష్ణువాంశ లేకపోతే పృథివీపతి కాలేడు. ఇన్ని ఐశ్వర్యాలు ఆవిడిచ్చేటట్టుగా చేసినవాడు పృథు చక్రవర్తి. అందుకని ఆయన పేరు మీద పృథ్వీ. ఆవిడ క్షమ, ఆవిడంత ఓర్పు ఉన్న వాళ్ళెవరూ లేరు. ఇన్నిస్తున్నా ఆవిడికి గౌరవం ఏంటి? కాళ్ళు పెట్టి ఆవిడ మీద నడుస్తాం. ఆవిడ మీద అస్తమానం, పనున్నా లేకపోయినా, బస్ ఎక్కినా ఉమ్ములే, ఆటో ఎక్కినా ఉమ్ములే, కారు ఎక్కినా ఉమ్ములే, స్కూటర్ మీద ఎడుతున్నా ఉమ్ములే, గాలికి వెనకమే ఎవరి మీద పడుతుంది అక్కర్లేదు, మనకి నోట్లోకి వచ్చింది ఉమ్మేయడం అంతే. ఉమ్మేసినా ఆవిడ మీదే, ఇల్లు కట్టుకోవాలి గుణపం బట్టి తవ్వినా ఆవిడ మీదే, మూత్ర విసర్జన చేస్తే ఆవిడ మీదే, మల విసర్జన చేస్తే ఆవిడ మీదే. ఆవిడ ఎందుకు భరిస్తోంది? పసితనంలో తెలియక అమ్మ ఒళ్ళో మలమూత్ర విసర్జన చేసినా సరే పాపం వీడు పిల్లవాడు, ఇంతకన్నా వీడికి శక్తి లేదని కారుణ్యంతో కాపాడినటువంటి అమ్మ యొక్క విశాల హృదయం ఎలా ఉంటుందో అలా, అయ్యో వీడికి ఇంతకన్నా దిక్కు లేదని కాలు పెట్టి నడుస్తున్నా, ఇన్ని తప్పు పనులు చేస్తున్నా, ఆవిడ తప్పులంటలేదు నా బిడ్డలని ఓర్పుతో నిలబడుతోంది. కాబట్టి క్షమ క్షితి. ఆ తల్లికే జ్యా అని ఒక పేరు. జ్యా అంటే నీ మాంసనేత్రానికి ఎన్ని భూతాలు కనపడుతున్నాయో, ఎన్ని ప్రాణులు కనపడుతున్నాయో అవన్నీ చివరికి ఇందులోకే వెళ్ళాలి, ఇంకొకటి లేదు వెళ్ళడానికి. ఆకాశంలోకి వెళ్ళవు, నీటిలోకి వెళ్ళవు, లేదా వాయువులో ఉండిపోవు. ఎక్కడికి వెళ్ళాలి? ఈ భూమిలోకే వెళ్ళిపోతాయి. ఈ భూమి స్వరూపమంతా ఏమిటంటే ఎన్ని సంవత్సరముల నుండి, ఎన్ని వేల సంవత్సరముల నుండి ఎన్ని ప్రాణులు ఇందులోకి వెళ్ళిపోయాయో. దుర్వాసన లేకుండా, ఆనవాలు లేకుండా, భయపడవలసిన అవసరం లేకుండా తనలోకి కలుపుకుంటుంది ఇన్నిటిని. జ్యా ఆవిడలోంచే మళ్ళీ పుడుతుంది మంగళప్రదంగా ప్రాణి. ఇన్నిటికీ ఆధారభూతము ఆ తల్లే. ఆ తల్లి అందులో శక్తిగా ఉండి ఇన్నిటిని ప్రచోదనం చేస్తోంది, ఉత్పాదనం చేస్తోంది. ఆ కంటికి కనపడకుండా ఇవన్నీ చేస్తున్నటువంటి తల్లి ఉందే, వాటిని గుణములుగా ఋషి కీర్తించాడు, అప్పుడు నామములుగా వచ్చాయి. లేకపోతే భూమికి భూమి ఒక పేరు చాలుగా, ఇవన్నీ ఎందుకు అంటే అవి ఆవిడ గుణములు. ఆ గుణములు ఎక్కడి నుంచి వచ్చాయంటే వెనక ఉన్నటువంటి శక్తి యొక్క విస్ఫోటనము. ఆవిడ అనేక రకాల అనుగ్రహాలన్నిటినీ కలిపి నామాలుగా పిలిచాడు. ఇప్పుడు ఇవన్నీ నామాలు తలుచుకుంటే ఒక భక్తి ఏర్పడుతుంది. ఆ భక్తి ఏర్పడితే
నిద్రపోయిన వాడు లేచినప్పుడు కాలు పెట్టలేడు. అమ్మా ఇంత గొప్పదానివి జగన్మాత, నీ మీద కాలు పెడుతున్నానమ్మా, నా బతుక్కి తప్పట్లేదు, నన్ను క్షమించు. ఒక నమస్కారం చేసి దిగుతాడు. ఇది భారతీయ దృక్పథము, ఇది భారతీయత, ఇది ఋషి దర్శనము అంటారు. ఋషి అలా దర్శనం చేసి మనను అలా నడిపాడు. నడపడానికి ఆధారం భగవంతుని నుండి వినబడిన మంత్రం. అశ్వక్రాంతే రథక్రాంతే విష్ణుక్రాంతే వసుంధరా, ఎంత వాడుకున్నా ఐశ్వర్యం ఎందుకు తరగదు ఈ భూమిలోంచి. ఎంతుందండి, ఎవడైనా చెప్పచ్చు మొత్తం ప్రపంచంలో ఎంతమంది జనాభా ఉన్నారు, ఓ పదో వందో వెయ్యో అటు ఇటు వేసి ఇంతమంది ఉన్నారని చెప్పచ్చు. ఆడవాళ్ళు ఎంతమంది చెప్తారు, మగవాళ్ళు ఎంతమంది చెప్తారు, శిశువులు ఎంతమంది చెప్తారు, మధ్యతరగతి వాళ్ళు ఎంతమంది, నిరుపేదలు ఎంతమంది, పేదలు ఎంతమంది, ఐశ్వర్యవంతులు ఎంతమంది, కరెంటు వాడుకుంటున్న వాళ్ళు ఎంతమంది, వాడుకోని వాళ్ళు ఎంతమంది, అన్ని లెక్కలు చెప్తారు. ఇందులో ఎంత పెట్రోల్ ఉంది ఎవరు చెప్తారు, వాడుకోవడం తప్ప. ఎవడికి తెలిసి ఎంత ఉందో, ఎవడికి తెలిసి ఇందులో ఎంత బొగ్గు ఉందో, ఎవరి యొక్క ఊహకి కానీ ఎవరి యొక్క లెక్కకి కానీ